నమస్కారం. జాతీయ అంతర్జాతీయ వార్తల సమాహారానికి స్వాగతం. ఆరోగ్యశ్రీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంతో అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రధాని మోడీకి తెలియజేశారు. ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతి, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, జల్ జీవన్ మిషన్ పథకాలపై సమీక్షించారు. తెలంగాణ రాష్ట్రం మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని అన్ని గృహాలకు సురక్షితమైన నీటిని అందిస్తుందని సిఎస్ సోమేష్ కుమార్ ప్రధానికి తెలిపారు. రాష్ట్రంలో 98.5% గృహాలకు సురక్షితమైన తాగునీరు అందిస్తున్న విషయాన్ని కేంద్రం గుర్తించిందని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని మద్యం దుకాణాలు, బార్ల విలలను ప్రభుత్వం పొడిగించింది. మద్యం దుకాణాలు ఈరోజు, రేపు రాత్రి 12 గంటల దాకా తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చింది. బార్లు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అనుమతి ఉన్న దుకాణాలను గురువు శుక్రవారాల్లో అర్ధరాత్రి 1 గంట దాకా తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ నిబంధనలకు లోబడి ఈ అనుమతులు వర్తిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు వద్ద ఉండే పర్మిట్ రూమ్లను తెరిచేందుకు అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కారణంగా గత కొద్ది నెలలుగా పర్మిట్ రూములు మూసివేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో జనవరి మొదటి వారం నుండి కందుల కొనుగోలు ప్రారంభం కానున్నాయి. గత ఏడాది మాదిరిగానే 123 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్కెట్ ఏర్పాట్లు చేస్తోంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్రామాల్లో సమీపంలోని మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈసారి కూడా మద్దతు ధర క్వింటాలకు 6,000 చొప్పున కందులను కొనుగోలు చేయనుంది. గత ఏడాది రాష్ట్రంలో 7 లక్షల ఎకరాల్లో కంది సాగైంది. ఈ ఏడు రైతులు 11 లక్షల ఎకరాల్లో కంది పంటను వేశారు. సుమారు 7 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఇంత భారీ మొత్తంలో కందుల దిగుబడి అవుతుంటే కేంద్రం మాత్రం కేవలం 77,000 టన్నులు మాత్రమే కొనుగోలుకు అంగీకరించడం గమనార్హం. గత 5 ఏళ్లలో సాగు వివరాల ఆధారంగా కేంద్రం ఈ మేరకు అనుమతిచ్చింది. లోన్ యాప్ కేసులో కీలక సూత్రధారి చైనాకు చెందిన జూవి అలియాస్ ల్యాంబోను, అతనికి సహకరించిన కర్నూలు వాసి నాగరాజును పోలీసులు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. గూర్గావ్లో ఆగ్లో, లిఫాంగ్, ఫిన్ఫ్రింట్, నాబ్లూన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న యాప్ల నిర్వాహకుడు ల్యాంబోని అని దర్యాప్తులు తేరింది. బాధితుల ఫోటోలను నగ్నంగా మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. 391 రుణ యాప్ల ద్వారా రోజుకు 20 కోట్ల లావాదేవీ లక్ష్యంగా చైనా మాఫియా పనిచేస్తోంది. చైనాకు చెందిన యూన్ యూన్ అలియాస్ జెన్నిఫర్ అనే మహిళ భారత్కు వచ్చి ఢిల్లీలో మకాం వేసి కంపెనీలు, కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వాటి నిర్వహణ కష్టతరంగా మారడంతో చైనాలో ఉన్న తమ భాగస్వాములతో ఒకరైన జూవి అలియాస్ ల్యాంబోను జనవరిలో భారత్కు రప్పించింది. 2 నెలల్లో ల్యాంబోకు జెన్నిఫర్ అన్ని విషయాలను చెప్పింది. ఆ సమయంలో కర్నూలుకు చెందిన నాగరాజు వాళ్ళతో చేతులు కలిపాడు. కంపెనీల రిజిస్ట్రేషన్, డైరెక్టర్లుగా స్థానికులను చేర్చడం, బ్యాంకుల్లో కరెంట్ ఖాతాలు తెరవడం తదితర పనులు నాగరాజు చేసేవాడు. ఇలా నాగరాజు పేరు మీదనే 10 ఖాతాలు తెరిచారు. ఫిబ్రవరి కల్లా ల్యాంబోకు పట్టు రావడంతో జెన్నిఫర్ చైనా వెళ్ళిపోయింది. కొత్త సాగు చట్టాలపై ఉద్యమిస్తున్న రైతులతో ప్రభుత్వం జరిపిన చర్చల్లో కొద్దిపాటి పురోగతి కనిపించింది. ఇరుపక్షాల మధ్య పూర్తి స్థాయి సంధి కుదరనప్పటికీ సంప్రదింపులు కొనసాగిద్దామన్న ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. రైతు సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్న కొత్త చట్టాల రద్దుకు కేంద్రం మొగ్గు చూపలేదు. వారు ప్రతిపాదించిన 4 డిమాండ్లలో 2 మాత్రం అంగీకరించింది. మిగిలిన వాటిపై చర్చించడానికి జనవరి 4 మరోమారు సమావేశం కావాలని ఇరు వర్గాలు అంగీకరించాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బుధవారం మధ్యాహ్నం 41 రైతు సంఘాల ప్రతినిధులు, 3 కేంద్ర మంత్రుల బృందం మధ్య ప్రారంభమైన చర్చలు 5 గంటల పాటు కొనసాగాయి. మంత్రుల బృందంలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆహార, రైల్వే శాఖల మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య సహాయ మంత్రి సోమ్ ప్రకాష్లు సభ్యులుగా ఉన్నారు. 3 సాగు చట్టాలు ఉపసంహరించుకోవాలని రైతు నేతలు కోరగా వాటి రద్దు కాకుండా ప్రత్యామ్నాయాలుంటే తెలపాలని మంత్రులు అడిగారు. అందుకు రైతులు స్పందిస్తూ తొలిసారి ప్రత్యామ్నాయాలు కోరినందున ప్రభుత్వమే దానిపై ఆలోచించాలన్నారు. ఆర్డినెన్స్ ద్వారా చట్టాన్ని రద్దు చేసిన ఉదంతాలు ఉన్నాయని, గతంలో వాజ్పేయి ప్రభుత్వం హయాంలో ఇలా చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారితో పాటు చేసుకుని వారు భవన నిర్మాణ అనుమతులు తీసుకునేలా ప్రభుత్వం తాజాగా వెసులుబాటు కల్పించింది. అందుకు మార్గదర్శకాలను, చెల్లించాల్సిన ఫీజులను నిర్దేశిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ సహా రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థలు వీటిని పరిగణలోకి తీసుకోవాలని సూచించాయి. ఆగస్టు 28 రిజిస్ట్రేషన్ అయి ఎల్ఆర్ఎస్
దరఖాస్తు చేసుకున్న వారు అందుకు ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీలను భవన నిర్మాణ అనుమతి దరఖాస్తు సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్టు 26లోగా రిజిస్ట్రేషన్ అయ్యి ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకుని వారు భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్ఆర్ఎస్కు నిర్దేశించిన ఛార్జీలతో పాటు 33% కాంపౌండింగ్ ఫీజు, 14% ఖాళీ స్థలం ఛార్జీలను ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం 31 అక్టోబర్ వరకు అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 25.59 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా పలువురు దరఖాస్తు చేసుకోలేదని ప్రభుత్వం గుర్తించింది. హైదరాబాద్ నుండి విదేశాలకు క్షిపణులు ఎగుమతి కానున్నాయి. ఇప్పటి వరకు విదేశీ అవసరాల కోసమే క్షిపణుల రూపకల్పన అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్ డిఆర్డీఓ మిసైల్ కాంప్లెక్స్ విదేశాలకు ఎగుమతి చేసే రకాలపై పరిశోధనలు ముమ్మరం చేసింది. అభివృద్ధి చేసిన క్షిపణులను ఇక్కడే కాంచన్బాగ్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో ఉత్పత్తి చేయనుంది. ఎగుమతి రకం క్షిపణి ఉత్పత్తికి సన్నద్ధంగా ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. కేంద్ర మంత్రివర్గం ఆకాశ్ క్షిపణుల ఎగుమతికి బుధవారం అనుమతి ఇవ్వడంతో భారత సైన్యానికి అందిస్తున్న ఆకాశ్ క్షిపణిలోనే మరో రకాన్ని ఎగుమతి చేయనున్నారు. వీటి ఉత్పత్తిలో బీడీఎల్తో పాటు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం పెద్ద ఎత్తున ఉండనుంది. ఆకాశ్ క్షిపణి ఉత్పత్తిలో 87% భాగస్వామ్యం ప్రైవేట్ సంస్థలదని డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి గతంలో చెప్పారు. క్షిపణి ఉపవ్యవస్థల అభివృద్ధి, తయారీలో 200 ప్రైవేట్ సంస్థలు పాల్పంచుకుంటున్నాయని వివరించారు. ప్రస్తుతం బీడీఎల్ వద్ద భారత్ వాయుసేన నుంచి 17,000 కోట్ల విలువైన ఆకాశ్ క్షిపణుల ఆర్డర్లు ఉన్నాయి. ఇప్పటికే వీరు భారత్ సైన్యానికి, వాయుసేనకు 30,000 కోట్ల విలువైన క్షిపణులను అందించిన సంగతి తెలిసిందే. ఇక విదేశాల నుంచి క్షిపణుల ఆర్డర్ల విలువ 30,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అగ్రశ్రేణి ఓపెనర్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఆస్ట్రేలియా టూర్లోని భారత జట్టుతో కలిశాడు. సిడ్నీలో 2 వారాల క్వారంటైన్ పూర్తి చేసుకున్న అతను బుధవారం సహచరులతో కలుసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 2 టెస్టు విజయం ఇచ్చిన ఆనందంలో ఉన్న ఆటగాళ్లు రోహిత్ రాకతో మరింత సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఐపీఎల్ 13వ సీజన్ సందర్భంగా గాయపడ్డ రోహిత్ ఆసీస్తో పరిమిత ఓవర్ల సిరీస్తో పాటు 9 టెస్టులకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్వారంటైన్ పూర్తి చేసుకున్న అతను తిరిగి సాధన ప్రారంభించనున్నాడు.